ఇటు పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. టీడీపీ జనసేనలతో పొత్తు ఒప్పందంలో బీజేపీకి కేటాయించిన 6 లోక్సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు సిద్ధం చేసిన జాబితాకు పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్న బీజేపీ రాజంపేట లోక్సభ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఇక ఎచ్ఎర్ల, విశాఖ నార్త్, అరకు, అనపర్తి, కైకలూరు, విజయవాడ, వెస్ట్, జమ్మలమడుగు, ధర్మవరం, అదోని, బద్వేల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్న కాషాయ పార్టీ విజయవాడ, వెస్టులో సుజనా చౌదరి, ధర్మవరంలో సత్యకుమార్ పేర్లను ఫైనల్ చేసిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.